యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను సింగంశెట్టి మురళీమోహన్ రావు. ఈరోజు యోగా దినోత్సవం, ఇంటర్నేషనల్ యోగా డే. మరి ఈ ప్రత్యేక కార్యక్రమంలో యోగా గురించి మనకు కొన్ని వివరాలను అందించడానికి యోగా థెరపిస్ట్ స్వప్న గారు మన ముందున్నారు. వారితో మాట్లాడి ఈ యోగా దినోత్సవం యొక్క విశేషాలు, యోగా గురించిన మరికొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి మేడం, యోగా అనేది ఇప్పుడు చాలా అవసరం మన జీవన శైలిలో. మరి ఈ యోగాకి ఒక డే అంటూ నిర్ణయించారు. మరి ఈరోజు మనం యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది యోగా దినోత్సవం ఎప్పుడు ఎవరు ఏర్పాటు చేశారు, ఎంతకాలం? యోగా అనేది యుజ్ అనే సాంస్కృత్ పదం నుంచి ఆవిర్భవించింది సార్. యుజ్ అంటే కలయిక లేదా విలీనము. కలయిక అంటే ఏంటి అని అంటే యూనియన్ ఆఫ్ ఆత్మ విత్ పరమాత్మ అని అంటారు. సో యూనియన్ ఆఫ్ ఆత్మ అండ్ విత్ పరమాత్మ అంటే ప్రతి మనిషిలో కూడా దైవత్వం అనేది ఉంటుంది. మనిషి మానవ రూపంలో తీసుకున్నాక సమాజంలో దైవత్వం అనే శక్తిని ఆటోమేటిక్గా వేరే మన గృహస్థం అంటే మనం ఉండే డైలీ యాక్టివిటీస్ బట్టి దైవత్వాన్ని రికగ్నైజ్ చేయకుండా బయట యాక్టివిటీస్లో ఉంటాడు. మనలో ఉండే దైవత్వాన్ని మనము ఇగ్నైట్ చేసి పరమాత్మని జాయిన్ చేయడం అనేది మన మెయిన్ టార్గెట్ ఆఫ్ యోగా. బట్ దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్, ఎప్పుడైతే మనిషి ఆత్మని పరమాత్మని కలయిక చేయాలి అని యోగా ప్రాక్టీసెస్ స్టార్ట్ చేస్తారో అందులో ఉండే ఒక మంచి సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే హెల్త్ అనేది బాగుపడుతుంది. ఈ యోగా మనకి సనాతన భారతంలోనే జన్మించింది. మన ఋషులు రాసిన వేదాలు, ఉపనిషద్దులు, యోగా గురించి చాలా పుస్తకాల్లో చెప్పబడింది. యోగ వశిష్టంలో చెప్పబడింది, హఠయోగ ప్రదీపికాల్లో చెప్పబడింది, హఠయోగ రత్నావళిలో చెప్పబడింది. వీటన్నిటితో పాటు పతంజలి మహర్షి గారు ఈ యోగా సూత్రాలన్నీ ఏ పుస్తకాల్లో ఉన్నాయో అవంతా కూడా క్రోడీకరించి పతంజలి యోగ శాస్త్రము అనే ఒక దర్శనాన్ని ఆరంభించారు లేదా దర్శనాన్ని రచించారు. ఈ పతంజలి యోగ శాస్త్రంలో 196 సూత్రాలు ఉంటాయి. అన్నీ కూడా అష్టాంగ యోగా యొక్క కాంపోనెంట్స్ అన్నమాట. అష్టాంగ యోగము అని అంటే మన యోగాని స్టెప్ బై స్టెప్, ఒక 8-story బిల్డింగ్ అని అనుకుంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ వెళ్తే మనం ఇందాక చెప్పిన యూనియన్ ఆఫ్ ఆత్మ అనే పరమాత్మ అని జరుగుతుంది. ఈ 8 steps అనేవి యమాలు, నియమాలు, ఆసనాలు, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. యోగా యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సార్, రోగిగా ఉండేవాడు యోగా ప్రాక్టీసెస్ స్టార్ట్ చేస్తే నిరోగిగా కన్వర్ట్ అవుతాడు. అంటే ఏమైనా రోగాలు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్తో ఉంటే నార్మల్గా ఉండేదానికన్నా యోగా ప్రాక్టీసెస్ తన లైఫ్ స్టైల్లో కానీ ఇంక్లూడ్ చేసుకుంటే, పొద్దున్నే లేచి ఒక 30-40 minutes యోగా ప్రాక్టీస్ చేస్తే ఏమైనా రోగాలతో బాధపడుతుంటే రోగ విముక్తుడు అవుతాడు. సాధారణ మనిషి కానీ యోగా ప్రాక్టీస్ చేస్తున్నాడు అనుకోండి, శరీరాన్ని ఇంకా దృఢంగా చేసుకొని మంచి ఆరోగ్యవంతుడయ్యి యోగిగా కన్వర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సాధారణ మనిషి ఎప్పుడైతే యోగిగా కన్వర్ట్ అవుతాడో వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటే వాళ్ళు ఋషులుగా కన్వర్ట్ అవుతారు. సో ఇది 3 steps ప్రాసెస్. రోగి నుంచి నిరోగిగా కన్వర్ట్ అవుతాడు, సాధారణ మనిషి యోగిగా కన్వర్ట్ అవుతాడు, యోగి వచ్చి దైవత్వాన్ని హీ విల్ గెయిన్ డివినిటీ అని అంట. మరి ఇదంతా ఒక ప్రాసెస్లో ఎలా వెళ్ళాలి? ఇందాక చెప్పిన 8 step ప్రాసెస్ అష్టాంగ యోగాలో ఒక్కొక్క స్టెప్ మనం ఎక్కుతూ వెళ్తూ ఉంటే మనం దాన్ని చేరుకోవచ్చు. మరి ఈ యోగా వల్ల ఎటువంటి వ్యాధులు మనకు తగ్గుతాయంటారు? యోగా వల్ల మెయిన్గా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి అన్నీ తగ్గుతాయి సార్. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే పాత రోజుల్లో ఒక 100 years బ్యాక్ తీసుకోండి, డయాబెటీస్ ఉందా? లేదు. బీపీ ఉందా? లేదు. స్ట్రెస్ ఉందా? లేదు. క్యాన్సర్ ఉందా? అదేదో ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నాం. ఒకప్పుడు యుఎస్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒకప్పుడు లేవు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ వల్ల ఉండొచ్చు, లేదు అని అంటే మనం తీసుకునే ఎక్కువ స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అందరూ మిస్ చేసేది ఏంటంటే స్ట్రెస్ అంటే ఒత్తిడి. ఒత్తిడి వల్ల ది వెరీ ఫస్ట్ ఆర్గన్ విచ్ గెట్స్ డ్యామేజ్ ఇన్ అవర్ బాడీ ఈజ్ లివర్. లివర్ పాడవుతుంది. సో బికాస్ ఆఫ్ స్ట్రెస్ యూ విల్ స్టార్ట్ గెటింగ్ డయాబెటీస్.
డయాబెటీస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డయాబెటీస్ అయినా బీపీ అయినా ఎన్ని ప్రాబ్లమ్స్, కరోనరీ హార్ట్ డిజీజెస్ అయినా, కొన్ని కొన్ని రకాల కరోనరీ, నాట్ అబౌట్ హెరిడిటరీ డిజీజెస్, కరోనరీ హార్ట్ డిజీజెస్ తీసుకున్నా, ఇన్ఫర్టిలిటీ తీసుకున్నా, లేదు అంటే పీసీఓఎస్ తీసుకున్నా, లేడీస్కి సంబంధించిన వీటన్నీ కూడా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా యోగా ప్రాక్టీస్ చేస్తూ, మంచి డైట్ ప్రాక్టీస్ చేస్తూ, లైఫ్ స్టైల్ని కానీ మనం సెట్ చేసుకుంటే అన్నీ కూడా నిర్మూలించుకోవచ్చు. బట్ దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. ఎక్సెప్షన్స్ అంటే క్యాన్సర్ ఉండగానే యోగాతో తగ్గిస్తాము అని అంటారు. ఇట్ ఈజ్ ఎ ఫాల్స్ క్లెయిమ్. కొన్ని డిజీజెస్ మనం తగ్గించలేము, మేనేజ్ చేయగలుగుతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. వీ క్యాన్ మేనేజ్. మేనేజ్ అంటే 5 డేస్ ఉండే లైఫ్ స్పాన్ ఒక 20 డేస్కి ఇంక్రీజ్ చేయొచ్చు, 2 ఇయర్స్ ఉండే లైఫ్ స్పాన్ ఒక 10 ఇయర్స్కి ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఫాల్స్ క్లెయిమ్ చేయకూడదు యోగా అన్ని డిజీజెస్ని తగ్గిస్తుందా. నో, యోగా ఈజ్ ఎ కాంప్లిమెంటరీ మెడిసిన్. దట్ ఈజ్ ఎన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ టు ది వెస్ట్రన్. వెస్ట్రన్ మెడిసిన్ తీసుకుంటూ దానితో పాటే కాంప్లిమెంట్ చేసుకుంటే మీకు మీకు కావాల్సిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తగ్గుతుంది. ఈ యోగా దినోత్సవాన్ని మనం ఇందాక అనుకున్నట్టుగా ఎప్పుడు ఎవరు స్టార్ట్ చేశారు? 2015లో యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ మన నరేంద్ర మోడీ గారు యోగా మీద సాంకేతికంగా ఏవైతే రీసెర్చ్ చేశారో, సైంటిఫిక్గా చేసిన రీసెర్చ్ పేపర్సు, దాని యొక్క బెనిఫిట్స్ యుఎన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా యోగా డెఫినెట్లీ మానవాళికి కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి, ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్, ఏ రిలీజియన్ ఉన్నా కూడా కంపల్సరీ యోగా ప్రాక్టీస్ చేస్తే మన బాడీకి, మన మైండ్కి, మన సోల్కి హెల్ప్ అవుతుందనేది వాళ్ళు ఒప్పుకొని జూన్ 21st ఇంటర్నేషనల్ యోగా డేగా వాళ్ళు డిక్లేర్ చేశారు. సో 2015లో ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం 2024 వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ 10th ఇంటర్నేషనల్ యోగా డే. ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ మన మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది డిక్లేర్ చేస్తుంది. ఈ ఇయర్ ప్రత్యేకంగా 2 థీమ్స్ మీద వర్కౌట్ చేస్తున్నారు. ఒకటి వచ్చి యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్, సెకండ్ వచ్చి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. మన ప్రధాని మోడీ గారు దీని మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకున్నారు? ఒకటే కారణం సార్, మనము బాగుండాలి, మన చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాలి. అందరూ బాగుండాలి అని అంటే వాళ్ళ హెల్త్ కూడా బాగుండాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. వెన్ యు ఆర్ కంప్లీట్లీ హెల్తీ యూ క్యాన్ విన్ ది వరల్డ్. మీరు ఆరోగ్యంగా లేకుండా ఏమేమో సాధిస్తానంటే మన వల్ల కాదు, అవన్నీ ఉట్టి మాటలు. ఆరోగ్యంగా ఉండడానికి అన్ని విధాలుగా హెల్ప్ చేసేది ఒక యోగా మాత్రమే. ఈ దీనికి మన ప్రపంచంలో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఎందుకు మోడీ గారు యోగాని సెలెక్ట్ చేసుకున్నారంటే, ప్రపంచంలో ఎన్నో రకాల యాక్టివిటీస్లో ఎందులోనూ కూడా బ్రీతింగ్ అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు జిమ్కి వెళ్తారు, ఎక్సర్సైజెస్ చేస్తారు, చాలామంది వాకింగ్ చేసి నేను వాకింగ్ చేస్తే చాలు కదండి అని అనుకుంటారు. ఇంకొంతమంది నేను షటిల్ ఆడానంటే, ఫుట్బాల్ ఆడానంటే, క్రికెట్, అఫ్కోర్స్ ఈరోజు కానీ మీరు ప్రతిరోజు పేపర్స్ తిరిగేస్తుంటే ఎవ్రీ క్రికెటర్ ఈజ్ డూయింగ్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్, ఎ సింగర్ డస్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ టు ఇంప్రూవ్ హిజ్ టోన్. ప్రతి ఒక్క ప్రొఫెషనల్ కంపల్సరీ యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే యోగాలో మెయిన్ కాంపోనెంట్ నాట్ ఆసనాస్. ఊరికే శరీర భంగిమలు చేసి నాకు బెనిఫిట్స్ రావాలంటే రాదు, బ్రీతింగ్ కూడా కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. ఎప్పుడు నువ్వు బ్రీతింగ్ని ఇంక్లూడ్ చేసుకుంటావో, ఆసనాస్, బ్రీతింగ్, దెన్ గెట్ ఏ కంట్రోల్ ఆన్ యువర్ మైండ్. మైండ్ మీద కంట్రోల్ తెచ్చుకోండి. ఆటోమేటిక్గా మీరు ఏ పని అయితే చేయాలి అని అనుకుంటున్నారో తప్పకుండా అది సక్సెస్ అవుతుంది. భగవద్గీతలో చెప్పారు, సమత్వం యోగముచ్చతే, సమత్వం యోగముచ్చతే. అంటే మనం ఎప్పుడైతే ప్రతి పనిలో 100% డెడికేషన్ ఇస్తామో ఆ పని డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. సో మనం యోగాలో ఫస్ట్ కాంపోనెంట్ అదే చెప్తాము, ఓన్లీ ఆసనాలు చేయొద్దు, మీ మనసు దాని మీద ఉంచండి. మీ మనసు ఎప్పుడైతే ఉంటుందో దాని మీద ధ్యాస కూడా అక్కడే ఉంటుంది. 100% మీరు ఏ యాక్టివిటీ అయినా తీసుకోండి, సక్సెస్. మరి మీరు అన్నట్టుగా యోగాలో ఆసనాలు, ధ్యానం, ప్రాణాయామం ఇవి మెయిన్ ముఖ్యమైనవి. మరి వీటితో కలిపి ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ఇందులో. వీటితో కలిపి అని అంటే సార్, ఇన్ జనరల్గా మనం యోగా ప్రాక్టీసెస్ రాగానే మనిషిని బట్టి కొంతమందికి కఫం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి పిత్తం ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత కొంతమందికి వాతం కూడా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బాడీ కండిషన్ ఏంటి అనేది వాళ్ళతో డిస్కస్ చేశాక షట్కర్మలు షట్క్రియలు అనేది చేస్తాం సార్. షట్కర్మలు షట్క్రియలు అని అంటే, మీరు కరోనా అప్పుడు మనకి ముక్కులో ఎక్కువ వైరస్ వస్తుందని వీ యూస్ టు యూజ్ దిస్ మాస్క్.
ఆ మాస్క్ యూసేజ్ అప్పుడు మీరు ఒక వీడియో చూసుంటారు, ఒక డాక్టర్ గారు బాంబేలో జలనేతి క్రియ చేశారు. ఒక చిన్న పాట్లో వాటర్ తీసుకొని ఈ ముక్కు ద్వారా, ఈ నాసిక ద్వారా వాటర్ వేస్తే ఈ నాసిక ద్వారా వచ్చేది. అది మన యోగాలో షక్రియ, ముక్కు లోపల క్లీన్ చేసేది. సో ప్రపంచంలో అదర్ యాక్టివిటీస్లో ఎక్స్టర్నల్ క్లీనింగ్ మీద ఫోకస్ చేస్తారు, యోగాలో ఇంటర్నల్ క్లీనింగ్ మీద ఫోకస్ చేస్తారు. సూత్రనేతి ద్వారా ముక్కు క్లీన్ అవుతుంది, వామన దౌతి ద్వారా ఇక్కడ దాకా ఈసోఫిగస్ క్లియర్ అవుతుంది, కపాలభాతి దౌతి ప్రక్రియ ద్వారా మీకు పొట్ట మొత్తం మలిన, పొట్టలోని మలినాలు క్లియర్ అవుతాయి. బస్తి అనే ఒక ప్రక్రియ ఉంది సిమిలర్ టు ఎనిమా, అదొచ్చి మన మల ద్వారం నుంచి మొత్తం మలాన్ని క్లీన్ చేస్తుంది. సో రక్తం మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. ఇలాంటివి 6 షట్కర్మలు షట్క్రియలు ఉన్నాయి. ఇవి ప్రాక్టీస్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీలో ఉండే మలినాలు పోతాయి. ఆ తర్వాత ఆసనాలు చేయండి, ఆ తర్వాత ప్రాణాయామం చేయండి, ఆ తర్వాత ధారణ ధ్యాన సమాధి. ఈ మూడు కూడా ధ్యానానికి సంబంధించింది సార్. ఫస్ట్ ధారణ ప్రాక్టీస్ చేయాలి, స్లోగా మీరు సమాధి స్టేట్కి వెళ్ళగలరు. మేడం, జనరల్గా యోగాసనం అనేది ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఆసనాలు వేయచ్చు? అదేవిధంగా పురుషులకి మహిళలకి ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి? 8 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆసనాలు వేయచ్చు సార్. అప్ టు ఏజ్, వాళ్ళ ఏజ్ 70-80, వాళ్ళ శరీరం సహకరించినంత వరకు కూడా ఆసనాలు వేసుకోవచ్చు. అబౌ 8 ఇయర్స్ నుంచి అప్ టు 30 ఇయర్స్ దాకా ఎక్కువ ప్రాక్టీస్ చేయొచ్చు, ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయొచ్చు. 30 to 45-50 దాకా కొద్దిగా మిడిల్ ఏజ్ మనం ప్రాక్టీస్ టైం అనేది కొద్దిగా తగ్గించాలి. అబౌ 50 ఇయర్స్ కొద్దిగా సూక్ష్మ వ్యాయాల మీద ఎక్కువ ప్రాక్టీస్, అంటే వార్మప్ ఎక్కువ చేస్తూ ఆసనాలు కొద్దిగా టైం తగ్గించుకోవాలి. అగైన్ ఎక్సెప్షన్స్, కొంతమంది బాగా ఎక్కువ చేస్తూ ఉంటారు. మీరు అడిగిన ప్రశ్నకి పురుషులకి స్త్రీలకి సపరేట్గా ఆసనాలు ఉంటాయి, అట్లా ఏం ఉండవు. కాకపోతే కొన్ని ఆసనాలు మహిళలు ఎక్కువ చేస్తే వాళ్ళకి ఎక్కువగా లాభదాయకంగా ఉంటాయి, అలాంటి కొన్ని ఆసనాలు ఉంటాయి. అలాగే జెంట్స్కి సూర్య నమస్కారాలు, అంటే ఇది స్పెసిఫిక్గా ఎక్కడా కూడా జెండర్ స్పెసిఫిక్గా చెప్పలేదు, కానీ ఎక్కువగా జెంట్స్ సూర్య నమస్కారాలను ఇష్టపడుతూ ఉంటారు. అది ఇద్దరికీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి. స్పెసిఫిక్ డిజీజ్కి స్పెసిఫిక్ ఆసనాలు అనేవి ఉంటాయి, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ వెళ్తాం. చిన్న ప్రాక్టీస్ చేద్దాము. సో 2 చేతులు మీ నడుము మీద ఉంచండి, కాళ్ళ మధ్య 1 ఇంచ్ దూరం పెట్టుకుని సరిపోతుంది. జస్ట్ ట్రై టు లిఫ్ట్ యువర్ హీల్స్ అప్ అండ్ దెన్ బ్రింగ్ దెమ్ డౌన్. సో వీఆర్ జస్ట్ యాక్టివేటింగ్ అవర్ యాంకిల్స్ అండ్ హీల్ జాయింట్స్. జస్ట్ ట్రై టు లిఫ్ట్ అప్ అండ్ డౌన్, లిఫ్ట్ అప్ డౌన్, లిఫ్ట్ అప్ డౌన్, రైట్. జస్ట్ మన యాంకిల్స్ని ఒకటే యాక్టివేట్ చేసాము. ఇప్పుడు హ్యాండ్స్ని యాక్టివేట్ చేయండి. జస్ట్ మూవ్ యువర్ హ్యాండ్స్, 1, 2, 3, 4, 5, రైట్. నీ జాయింట్స్ని యాక్టివేట్ చేద్దాము. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఫ్రంట్, జస్ట్ డూ సింపుల్ స్క్వాట్స్, బ్రింగ్ డౌన్ అండ్ అప్, స్క్వాట్ డౌన్ అప్, స్క్వాట్ డౌన్ అప్, స్క్వాట్ డౌన్ అప్, స్క్వాట్ డౌన్ అండ్ అప్. సో ఫస్ట్ ఈరోజు మనము చాలా ఫండమెంటల్ ఆసనం చూడబోతున్నాము, దాని పేరు తాడాసనము. తాడెము అంటే తాటి చెట్టు. మన శరీరాన్ని తాటి చెట్టులాగా ఆసనం భంగిమలకు తీసుకురావడాన్ని తాడాసనం అంటారు. అలాగే దీన్ని మౌంటైన్ పోస్చర్ కూడా అంటారు. ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా మహిళలకి వీపు నొప్పి, దాని తర్వాత నడుము నొప్పి రావడం అనేది మనం గమనిస్తున్నాము. సో అలాంటి వాళ్ళకి డెఫినెట్గా తాడాసనం అనేది హెల్ప్ అవుతుంది. ఎలా చేయాలో ముందుగా ఒకసారి చూద్దాము. మీరు చక్కగా 2 కాళ్ళు దగ్గరికి ఉంచి, ఎవరికైతే బ్రాడ్ థైస్ ఉంటాయో వాళ్ళు దూరం పెట్టుకోవచ్చు, అదర్వైజ్ టోస్ టుగెదర్, హీల్స్ టుగెదరు. మొత్తం శరీరాన్ని చక్కగా స్ట్రైట్గా నిలబెట్టండి, సమస్థితిలో ఉంచాలి. సమస్థితిలోకి వచ్చాక శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని పైకి తీసుకువెళ్ళండి. యూ హ్యావ్ టు స్ట్రెచ్ యువర్ బాడీ ఫ్రమ్ యువర్ సైడ్స్, బాడీ మొత్తాన్ని సైడ్స్ నుంచి స్ట్రెచ్ చేయండి. ఇంటర్లాక్ చేయండి మీ ఫింగర్స్ని. ఇంటర్లాక్ చేశాక ఆకాశం వైపుకి మనం తిప్పాలి. తిప్పిన తర్వాత ఎవరికైతే కళ్ళు తిరుగుతూ ఉంటాయో, లేదా ఎల్డర్లీ పీపుల్ బ్యాలెన్స్ తప్పుతారో, వాళ్ళు మడమలు లేపొద్దు. మిగతా వాళ్ళు మీ మడమల్ని లేపి శరీరాన్ని మీరు ఎంత పైకి స్ట్రెచ్ చేయగలుగుతారో అంత పైకి స్ట్రెచ్ చేయండి. అలా స్ట్రెచ్ చేశాక ఒక 5 సెకండ్ల పాటు ఉంచండి. 1, 2, 3, 4, 5 నెమ్మదిగా మడమల్ని కిందకి తీసుకురావాలి. రిలీజ్ యువర్ హ్యాండ్స్ అండ్ స్లోలీ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ డౌన్. దీని పేరు తాడాసన. రెగ్యులర్గా ప్రతిరోజు 5 సార్లు మీరు రిపీట్ చేస్తూ ఉంటే మీ లెగ్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, ఇంటెస్టైన్ అంటే ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో అది తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది.
సెకండ్ ఆసనం మనము అర్ధకటి చక్రాసనం చూద్దాము. ఈ రోజుల్లో అందరూ ఒబెసిటీతో బాధపడుతున్నారు. మహిళల్లో ఎక్కువగా కూడా తొడల దగ్గర, నడుము దగ్గర, షోల్డర్స్ దగ్గర మనకి కొవ్వు అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి చాలా సింపుల్ ఆసనము. సో కీప్ యువర్ లెగ్స్ ఎ లిటిల్ బిట్ అపార్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ యువర్ మ్యాట్. ఇప్పుడు మీ కుడి చేయిని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కుడి చేయిని పైకి తీసుకువెళ్ళండి. అలా పైకి స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ ఎడమ వైపుకి వంచండి. ముందుకు చూస్తూ ఉండండి. 1, 2, 3, 4, 5. శ్వాస తీసుకుంటూ చేతిని పైకి తీసుకొస్తాము, శ్వాస వదులుతూ కిందకి తీసుకొస్తాము. వీటిని సెల్ఫ్ కాంప్లిమెంటరీ పోజెస్ అంటారు. అంటే రైట్ సైడ్ చేస్తే కంపల్సరీ లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి. శ్వాస తీసుకుంటూ ఎడమ చేయిని పైకి తీసుకువెళ్ళండి. బాగా స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ కుడివైపుకి వంచండి. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. సో దీని పేరు అర్ధకటి చక్రాసనము. ఇది కూడా రెగ్యులర్గా ఒక 3 times మనం రిపీట్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కూర్చునే ఆసనాలు. ఎప్పుడు మనం కూర్చునే ఆసనాలు చేయబోయే ముందర దండాసనంలో కూర్చోవాలి. దండాసనం అంటే ఏమీ లేదు, విప్పును నిటారుగా పెట్టాలి. 2 చేతులు మన హిప్స్కి అంటే మన సైడ్స్ యొక్క సైడ్స్లో ఇలా ఉంచాలి, పాదాలు దగ్గరకు ఉంచాలి. ఇది దండాసనము. ఇది కూడా రెగ్యులర్గా, ఇది యాక్చువల్లీ స్టార్టింగ్ పొజిషన్ అండి కూర్చొని చేసే ఆసనాలు. బట్ రెగ్యులర్గా చేసే కొద్ది షోల్డర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, అంటే ఫ్రోజన్ షోల్డరు, సర్వికల్ స్పాండిలైటిస్, స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గుతాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనము బద్ధకోన ఆసనం చేద్దాం. ఏం చేయాలంటే మోకాళ్ళని నెమ్మదిగా వంచుతూ మీ 2 పాదాలని బాగా దగ్గరికి చేర్చాలి. మీకు ఎంత కుదిరితే అంతవరకు మీ పాదాలని మీ సీట్ దగ్గరికి లాగలగాలి. యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, ఎగ్జాక్ట్లీ అయితే మీ పెరీనియంకి టచ్ అవ్వాలి, మీ జెనిటల్ ఆర్గన్స్కి. కొంతమంది అంత దగ్గరికి లాగలేరు. ఆన్ ఫ్లెక్సిబిలిటీ డైలీ ప్రాక్టీస్ చేసే బద్దు వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన తొడలు ఏవైతే ఉంటాయో అవి వీలైనంత వరకు నేలకి దగ్గరగా ఉండాలి. కొంతమందికి ఇంత పైకి ఉంటాయి, అంటే రిజిడ్గా ఉన్నాయి, థైస్లో ఫ్లెక్సిబిలిటీ లేదన్నమాట. సో థైస్లో ఫ్లెక్సిబిలిటీ బాగా ఉండేవాళ్ళు తొడల్ని కిందకు చేస్తారు. ఇప్పుడు ఈ ఆసనంలోకి వచ్చాక మీ అరచేతులతో మీ లెగ్స్ని ఇలా క్లోజ్ చేసి ఫిక్స్ చేసి మీ వీపుని నిటారుగా పెడుతూ ముందుకు చూడాలి. ఇలా చూసినప్పుడు మీరు బాగా గమనిస్తే మీ హ్యాండ్స్ ఏమో మీ ఫీట్ని పైకి లాగుతున్నాయి, మీ తొడలేమో నేల మీదకి ప్రెస్ చేస్తున్నాయి. సో దీని పేరు బద్ధకోన ఆసనము లేదా భద్రాసనము. ఒక 2 seconds ఈ ఆసనంలో ఉండి నేరుగా చూస్తూ శ్వాస మీద మీరు ఇన్హేల్ ఎగ్జేల్, అంటే శ్వాస మీద ధ్యాస పెడుతూ 5 rounds ఆఫ్ ఇన్హేల్ ఎగ్జేల్ చేయాలి. ఇది చేశాక స్లోలీ మూవ్ యువర్ లెగ్స్ ఎ లిటిల్ బిట్ ఫార్వర్డ్ అండ్ ఫ్లాప్ యువర్ థైస్. దీన్ని బటర్ఫ్లై అంటారు, రిలీజింగ్. ఈ ఆసనం చాలా చాలా ఇంపార్టెంట్ మహిళలకి, ఉమెన్కి. ఎవరికైతే పీసీఓడి ప్రాబ్లం ఉందో, బుడగల ప్రాబ్లం ఉందో, మన యూట్రస్లో ఓవరీస్లో ప్రాబ్లం ఎవరికైతే ఉందో, మెనుస్ట్రల్ క్రాంప్స్ ఎవరికైతే వస్తున్నాయో, మహిళలకి గర్భసంచికి రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ బద్ధకోన ఆసన ఎక్సలెంట్ ఆసనం, రామబాణం లాంటిది. ప్రతిరోజు కానీ ఈ బద్ధకోన ఆసనము 3 సార్లు 12 కౌంట్, అంటే 6 inhale 6 exhale 12 కౌంట్ కానీ 3 times to 5 times రిపీట్ చేస్తే డెఫినెట్లీ మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇది ఒక్కటే చేసి మనకు రిజల్ట్ రావాలంటే రాదండి. మన డైట్ ప్రాక్టీస్ చేయాలి, ఇంకొన్ని హార్మోనల్ బ్యాలెన్స్ చేసేవి కూడా చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ ఎ వెరీ ఎక్సలెంట్ ఆసన. దట్ డజంట్ మీన్ దట్ మెన్ షుడ్ నాట్ డూ, మెన్ కూడా చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఉమెన్కి మంచిగా బెనిఫిషియల్. ఇప్పుడు నెక్స్ట్ ఆసనం మనం చేయబోయేది ఏంటి అని అంటే ఊష్ట్రాసనం. సో ఊష్ట్రాసనంలో, సో ఈ ఊష్ట్రాసనం చేసేటప్పుడు ఎవరికైనా రీసెంట్గా సర్జరీస్, స్టమక్ సర్జరీస్, ఇక్కడెక్కడైనా అబ్డామినల్ సర్జరీస్ ఉంటే చెయ్యొద్దు, మిగతా వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవరికైతే ఫ్లెక్సిబిలిటీ బాగా ఉంటుందో ఝాన్సీ చేసినట్టుగా హ్యాండ్స్ని హీల్స్ దగ్గర పెట్టండి. ఎవరైతే ఎక్కువగా బెండ్ అవ్వలేరో, షోల్డర్ ప్రాబ్లం, బ్యాక్ ప్రాబ్లం ఉంటే జస్ట్ 1/2 bend అవ్వండి. దీని పేరు ఊష్ట్రాసనము, క్యామెల్ పోజు. ఈ ఆసనంలోకి వచ్చాక మీ పొట్టని కొద్దిగా ముందుకు తోస్తూ ఉండాలి. సో క్యామెల్ ఒంటె ఆకారంలో మన శరీర భంగం ఉంటుంది కాబట్టి దీన్ని మనము ఊష్ట్రాసనం అని అన్నారు. ప్రాబ్లం అంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే 1/2 bend అవ్వండి. ఇష్యూస్ ఏమి లేవు, ఫ్లెక్సిబిలిటీ అంటే 1/2 bend అవ్వండి. అగైన్ ఇన్హేల్ స్లోలీ లిఫ్ట్ యువర్ చెస్ట్ అప్, ఎగ్జేల్ కమ్ ఫార్వర్డ్, సిట్ ఇన్,
నార్మల్ సుఖాసన. ఇప్పుడు ఈ ఊష్ట్రాసనం యొక్క బెనిఫిట్స్ చూద్దామండి. టూ బెనిఫిట్స్, మెయిన్ బెనిఫిట్స్ చెప్తాను. ఇట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. చెస్ట్లో రెస్పిరేటరీ ఆర్గన్స్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఊష్ట్రాసనం హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇట్ ఎక్స్పాండ్స్ ది స్పేస్ బిట్వీన్ ది డయాఫ్రగమ్ అండ్ థొరాసిక్ మజిల్స్. చాలా ఎక్సలెంట్ ఆసనము ఊష్ట్రాసనము. అండ్ అట్ ది సేమ్ టైం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే బ్యాక్ పెయిన్ రాదు. ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంటే చెయ్యొద్దు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు బ్యాక్ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. మీకు బ్యాక్ పెయిన్ అనేది ఎప్పుడు రాదు, మేనేజబుల్. మీకు ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా ఇట్ విల్ గో వితిన్ ఫ్యూ డేస్ ఆఫ్ ప్రాక్టీస్. అదే ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంటే మాత్రం చెయ్యొద్దు. సో చెస్ట్ ప్రాబ్లమ్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇటు అబ్డామిన్ చుట్టూ కొవ్వు ఉండే వాళ్ళకు కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తుంటే హెల్ప్ అవుతుంది. దీని పేరు భ్రమరీ ప్రాణాయామ అని అంటారు. ఇది ఒకరు హ్యాండ్స్ పెట్టి చేస్తారు చూడండి, ఇంకొకరు నార్మల్గా పెట్టి చూస్తారు. సో మీ అరచేతుల్ని మీ కళ్ళ మీద ఇలా ఉంచాలి. మీ బొటన వేల ఏదైతే ఉందో చెవుల్ని క్లోజ్ చేయాలి. అలా క్లోజ్ చేసేటప్పుడు మనకి ఇయర్ దగ్గర ఒక చిన్న ఇలా బొడిపిలాగా వచ్చి ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేస్తూ క్లోజ్ చేయాలి. ఇది అందరూ చేయాలా అంటే బాగా ప్రాక్టీస్ ఉంటే ఇది ఫాలో అవ్వండి. లేదు అంటే నెమ్మదిగా మీ రెండు చేతులు ఇలా పెట్టుకొనైనా చేయొచ్చు, లేదంటే ధ్యాన ముద్రలు అయినా చేయొచ్చు. ఒకరు ఇది చేస్తుంటారు గమనించండి, ఒకరు ఇది చేస్తారు గమనించండి. సో యు హ్యావ్ టు క్లోజ్ యువర్ ఐస్. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదిలేటప్పుడు గొంతు దగ్గర నుంచి మకారం సౌండ్ పలుకుతూ ప్రాణాయామ చేయాలి. మకారం. సో ఈ ప్రాణాయామ పేరు భ్రమరీ ప్రాణాయామ ఎందుకు అన్నారంటే, మీరు ఎప్పుడైతే మకారం పలుకుతూ ఉంటారో అది జుంకార నాదం లాగా, అంటే డైలీ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీ త్రోట్లో నుంచి వచ్చే సౌండ్ ఒక తుమ్మెద చేసే సౌండ్కి దగ్గరలో ఉండాలి. జుంకార నాదం అని అంటారు. తుమ్మెద ఎప్పుడైతే పువ్వు మీదకి వెళ్ళి ఆ సౌండ్ చేస్తూ అది తేనె తీసుకోవాలని ట్రై చేస్తుంటుంది, ఆ సౌండ్ని మనం త్రోట్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. అందుకని దీన్ని భ్రమరీ ప్రాణాయామ. తుమ్మెదలో భ్రమరీ అంటే తిరుగుట, తిరుగుతూ ఉంటుంది. సో ఇది ఎవ్రీడే 15 రౌండ్స్ చేయాలండి. లేడీసు వాళ్ళకుండే మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్కి ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తుందో, ఎండోక్రైన్ సిస్టమ్కి రిలేటెడ్, అంటే ప్యాంక్రియాసు, దాని తర్వాత పిట్యూటరీ గ్లాండు, థైరాయిడ్ గ్లాండు, వీటికి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది ప్రూవెన్, సైంటిఫికలీ ప్రూవెన్. ఎవ్రీడే దే నీడ్ టు డూ 15 రౌండ్స్ ఆఫ్ భ్రమరీ ప్రాణాయామ. బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ అనేది చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, సైంటిఫికలీ ప్రూవెన్ ఇది. సో ఎవ్రీడే 15 రౌండ్స్ చేయాలి. ఇప్పుడు ఒక రౌండ్ చేస్తారు, ఇంకో 2 రౌండ్స్ మనం కలిసి చేద్దాము చూడండి. సో ఇన్హేల్ స్లోలీ, యు నీడ్ టు క్లోజ్ యువర్ ఐస్, కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్. While exhaling, close your lips and chant Makara. మళ్ళీ నెమ్మదిగా శ్వాస తీసుకోండి. Close your lips, chant Makara. Don't open your eyes, observe the silence, observe the vibrations produced in your body. Right. Now slowly rub your palms, make them warm. Right. ఈరోజు మన సమాజంలో మహిళలు పోషించే పాత్ర చాలా గొప్పదండి. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితం అయ్యి ఉండేవాళ్ళు, ఈరోజు అన్ని రంగాల్లో దూసుకుపోతూ ఉన్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ స్పేస్ అప్ టు ది ఎర్త్, చాలా రంగాల్లో ఉన్నారు. ఒకప్పుడు ఇంటి బాధ్యత చేసేవాళ్ళు ఇప్పుడు ఉద్యోగ బాధ్యతలు కూడా వాళ్ళ నెత్తి మీద వేసుకున్నారు. నెత్తి మీద వేసుకోవడం కరెక్ట్ టర్మ్ కాకపోయి ఉండొచ్చు, బట్ బాధ్యతలు అనేవి పెరిగాయి. ఎప్పుడైతే బాధ్యతలు పెరుగుతాయో అండి, బయట నుంచి పని ఒత్తిడి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక మహిళ పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత పిల్లా పాపాలని చూసుకోవాలి, అత్తామామని చూస్తూ ఉండాలి, ప్లస్ భర్తకి కూడా సేవలు చేసుకుంటూ ఉండాలి. ఈ 3 అంటే అవుట్ సైడ్ ఇంట్లో ఉండే అందరినీ
వాళ్ళకి నచ్చినట్టుగా వంట చేస్తూ ఇంట్లో పనులు చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి స్ట్రెస్ ఒత్తిడి అనేది కలుగుతుంది. దీనివల్ల వీళ్ళు ఏం చేస్తారు అని అంటే అండి, మన మహిళలకున్న బేసిక్ మెంటాలిటీ ఏంటి అని అంటే, ఎప్పుడు వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళు శ్రద్ధ చూపించరు. హస్బెండ్స్ మీద, పిల్లల మీద, లేకపోతే అత్త మామ మదరు ఫాదరు వీళ్ళ మీద శ్రద్ధ వహిస్తారు, కానీ వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది పెట్టరు. సో డెఫినెట్గా లేడీస్ అనేవాళ్ళు వాళ్ళ మీద, వాళ్ళ అంటే మహిళలు, దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్స్. ఇఫ్ దే నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్స్, దే నీడ్ టు థింక్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ ది డే. ఒక రోజంతలో మనం ఏం చేస్తున్నామో గమనిస్తూ ఉండాలి. సో ఇప్పుడుండే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, లేడీస్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయి అంటే, కెరియర్లో సెటిల్ అవుతున్నారు. కెరియర్లో సెటిల్ అయినప్పుడు ప్రెగ్నెన్సీస్, ఈ ఇష్యూస్ని కొద్దిగా డిలే చేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి అంటే, కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకొంతమందికి పిల్లలు పుట్టాక అదర్ రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకొంతమందికి యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఒక సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సెకండ్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, టూ మచ్ స్ట్రెస్ వల్ల, లేదా ఇంట్లో పని చేసుకోలేకపోవడం వల్ల, లేదా సిజేరియన్ లాంటి సర్జరీస్ అయినందువల్ల బ్యాక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇవి సెకండ్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. థర్డ్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ బాడీ మూమెంట్ లేనందువల్ల ఒబెసిటీ ప్రాబ్లం అనేది రావచ్చు. అంటే ఈ మీరు చూస్తే మహిళల్లో ఎక్కువగా ఈ 3A ఒబెసిటీతో సఫర్ అవుతూ ఉండొచ్చు. లేదు అంటే థైరాయిడ్ ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది. 100 మెంబర్స్లో ఒక 30 మెంబర్స్కి థైరాయిడ్ ఉంటుంది, ఒక 70 మెంబర్స్కి కాన్స్టిపేషన్ ఉంటుంది, ఒబెసిటీ ఒక 50 మెంబర్స్ దాకా ఉంటుంది, ఇంకొంతమంది 30 క్రాస్ అయితే వాళ్ళకి బీపీ అండ్ డయాబెటీస్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా చేయవలసిన ఈజీ ప్రాక్టీస్, ఇవన్నిటిని తగ్గించుకోవాలంటే ప్రతిరోజు 1 గంట వాళ్ళ కోసం వాళ్ళు కేటాయించుకోవాలి. మనం ఇన్సూరెన్స్ ఎందుకు కడతామండి? యూజువలీ మనకి ఏదైనా అయితే ఆ డబ్బులు మనకి హెల్ప్ అవుతాయని కదా. ఏదైనా అయ్యేదాకా మనం ఎందుకు వెయిట్ చేయాలి? ఇప్పటి నుంచే మీ శరీరం కోసం మీరు 1 గంట పెట్టుకోలేరా? 1 గంట సేపు మీ శరీరం కోసం మీరు స్పెండ్ చేయండి. చిన్న చిన్న యోగా ప్రాక్టీసెస్ చేయండి. 1 అవర్ కాకపోతే ఒక 30 మినిట్స్కి మీరు టైం స్పెండ్ చేయండి. వీక్లీ 3 డేస్ అయినా సింపుల్ యోగిక్ ప్రాక్టీసెస్ విత్ బ్రీతింగ్ ప్లస్ ధ్యానము, అంటే సిట్టింగ్ ఇన్ సైలెన్స్. ధ్యానం అంటే ఏదో సైన్స్ కాదండి, సైన్స్ లాగా నాకు కష్టం అండి, నేను చేయలేనండి అని అనుకుంటారు. మీరు ఒక్కసారి ధ్యానం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. డెఫినెట్లీ ధ్యానం వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇంకొకటి, యోగా ఒక్కటే చేసి అన్నీ తగ్గిపోతాయి అనుకోవడం అపోహ. యోగా ప్రాక్టీస్ చేస్తూ, డైట్ని ఫాలో చేస్తూ, మీ దృక్పథం అంటే అందరితో, హౌ డూ యువర్ పర్సనాలిటీ, యువర్ క్యారెక్టర్, అంటే మన ఆలోచన విధానము, నలుగురితో ఎలా మాట్లాడుతున్నాము, మన పనితీరు, మన మాట తీరు, ఇవి కూడా చేంజ్ చేసుకుంటే డెఫినెట్లీ మీ హెల్త్ మీ చేతుల్లో ఉంటుంది. ఇవి చాలా చిన్నవండి, దీనికేం డబ్బులు ఏం ఖర్చు పెట్టక్కర్లేదు. మీరు మనసు పెడితే మీ బాడీ ప్రాక్టీసెస్ మీరు చేస్తారు, మీరు మనసు పెడితే మంచి ఫుడ్ తినగలుగుతారు, మీరు మనసు పెడితే నలుగురితో చక్కగా బిహేవ్ చేయగలుగుతారు. అంటే మేడం, ఒకరు నన్ను చంప మీద కొడితే ఇంకో చంప కొట్టించుకోమంటారా అంటే, నో, దట్ ఈజ్ రాంగ్. మీరు ఏదైనా పాయింట్ ముందుకు పెట్టాలి అనుకుంటే కరాఖండిగా, కాన్ఫిడెంట్గా మీ దగ్గర ఆ పాయింట్కి సంబంధించిన ఉంటే మాట్లాడండి, లేదు అంటే జస్ట్ నాకు తెలీదు అని ఒప్పుకోండి. సో ఈ మెంటాలిటీ మనకు ఉండాలి. ఎప్పుడు ఏస్ చెప్పాలి, ఎప్పుడు నో చెప్పాలని తెలుసుంటే డెఫినెట్లీ మీ హెల్త్ మీ చేతుల్లో ఉంటుందండి. థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చిన యాక్ట్ యజమాన్యానికి, మిగతా ప్రేక్షకులకి నమస్కారం, వందనం. చూశారు కదండి ఆసనాలు, మరి ఈ ఆసనాలు మహిళలకు ఎలా ఉపయోగపడతాయో ఈ విషయంలో మనందరం కొద్దిగా అవేర్గా ఉండి, వీలైతే మీరు కూడా ఇటువంటి ఆసనాలు వేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరి ఈనాటి ఈ ప్రత్యేక కార్యక్రమంలో మనం యోగా గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.